నమస్తే జెల్ టీవీ న్యూస్ కు స్వాగతం నా పేరు తరంగిణి ముందుగా బుల్టన్ల హెడ్లైన్స్ చూద్దాం అవుకు రెండో టన్నెల్ ప్రారంభోత్సవం మెట్టుపల్లె వద్ద విడుదల చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించేందుకు కృషి చేస్తాం తెలిపిన బాజాపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు प्रमुख व्यापारवे मुत्याल वेंकटेश्वर राव एमवीआर आध्र्यन उचित नित्य तीर्थयात्री पलास कि आस्पत्र सदर्शन प्रजा संघ मंत्री पनीर पै हर्ष व्यक्त संघ वरद जल्दी पट्टी रायलसीम प्राता सस्यश्यामल संकल्प तो प्रजल सागुनी अवसर तीरू लक्षला रईतना మేలు చేస్తూ జగనన్న ప్రభుత్వం తలపెట్టిన జలయజ్ఞంలో మరో మైలురాయి అవుకు రెండో టన్నెల్ ప్రారంభోత్సవం రాయలసీమ ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ గాలేరు నగరి సుజల స్రవంతిలో భాగంగా 567.94 కోట్ల వ్యయంతో పూర్తి చేసిన అవుకు ప్రాజెక్ట్ మొదటి రెండో టన్నెల్ మూడవ టన్నెల్ ఇతర అనుబంధ పనుల్లో భాగంగా కూడా ఇప్పటికే 934 కోట్ల రూపాయల విలువైన పనులు పూర్తి దీంతో ఇప్పటికే మొత్తం 1501.94 కోట్ల విలువైన పనులు పూర్తి నేడు 30/11/2023 రెండో టన్నెల్ను జాతికి అంకితం చేసి గోరకాలు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్ కు 20,000 క్యూసెక్కుల నీటిని నంద్యాల జిల్లా మెట్టుపల్లె వద్ద విడుదల చేయనున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించేందుకు కృషి చేస్తానని బాజాపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అలింకో నిర్వహణలో దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ కార్యక్రమం కొత్త గాజువాక హైస్కూల్ మైదానంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా జీవీఎల్ పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వీరికి అనేక సదుపాయాలు మౌలిక వసతులు కల్పిస్తుండడంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. ఉచితంగా ఉపకరణాలు ఆసరా పింఛన్లు వివిధ వ్యాపారాలు పరిశ్రమల స్థాపనకు ఆర్థిక సహాయం అందజేస్తుందని అన్నారు. దివ్యాంగులంతా ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్వతహాగా అంగవైకల్యం గల పిల్లల్లో ఆత్మవిశ్వాసం ధైర్యం ఏదైనా సాధించాలనే సాధన శక్తి మెండుగా ఉంటుందని తల్లిదండ్రులు కూడా వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపాలని అన్నారు. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో దివ్యాంగులకి ఇవ్వవలసినటువంటి ఉపకరణాలు ఇచ్చేటువంటి ప్రక్రియ ఏదైతే జిల్లా వ్యాప్తంగా చేపట్టామో రెండు రోజుల క్రితమే ఈ కార్యక్రమం ఇతర అసెంబ్లీల్లో ప్రారంభించడం జరిగింది. నా అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం అలింకో అనేటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విశాఖపట్నం పార్లమెంట్లో ఈ క్యాంపులు నిర్వహిస్తూ ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికి ఉన్నటువంటి సమస్యని అధ్యయనం చేసి వారికి ఎటువంటి ఉపకరణాలు అందించాలి అన్న ఒక అసెస్మెంట్ చేయటం కోసం మరి విశాఖపట్నానికి అలింకో ద్వారా ఒక టీం రావటం జరిగింది. దాదాపుగా మరి 6-7 డాక్టర్లు ఇతర టెక్నికల్లీ క్వాలిఫైడ్ పర్సన్స్ అసెస్మెంట్ కోసం రాగా ప్రముఖ వ్యాపారవేత్త సంఘ సేవకుడు దేవుని యందు అపారమైన భక్తి కలిగిన ముత్యాల వెంకటేశ్వరరావు ఎంవీఆర్ ఆధ్వర్యంలో ఉచిత నిత్య తీర్థయాత్రలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు నేడు ఎలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం తిమ్మరాజుపేట మరియు తోటడ సిరసపల్లి గ్రామానికి చెందిన భక్తులతో ట్రస్ట్ వాహనం బయలుదేరింది. గ్రామ మహిళలు ఈ యాత్రకు బయలుదేరారు. ఈ సందర్భంగా ముత్యాల వెంకటేశ్వరరావు ఎంవీఆర్కు శాలువా కప్పి రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన సింహాచలం అన్నవరం కనక మహాలక్ష్మి మున్నగు ఆలయాల దర్శనములకు భక్తులను సకల సౌకర్యాలతో ఉచితంగా వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా భక్తులకు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం సదుపాయం అదేవిధంగా రాత్రికి అల్పాహారంతో పాటు త్రాగునీరును అందిస్తున్నారు. అలాగే ఎక్కడికక్కడ త్రాగునీటి సదుపాయాలను కూడా ట్రస్ట్ సభ్యులు కల్పిస్తూ భక్తులను దైవ దర్శనానికి తీసుకువెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అయితే ఇలాంటి కార్యక్రమాలు ఈ రోజు వచ్చి మన జిల్లాలో సుమారుగా చాలామంది నాయకులు పిలిచారు. మీరు ఎవరో కూడా మనకు చేయలేదు. మరి మీ గ్రామానికి మన బ్రదర్ సతీష్ రీసెంట్గా ఒక కార్యక్రమం కూడా చేశారు ఈ నాగలదాస్ రోజు. ఆ కార్యక్రమానికి కూడా తమకు సహాయంగా రాత్రే
పనులు కూడా మీకు అందజేయడం జరిగింది అంటే ఒక్క రూపాయి కూడా అంటే అతనికి మీకు ఇచ్చిన రూపాయి వల్ల ఒక్క రూపాయి కూడా అతను కలిసి వచ్చేదైతే ఏమీ లేదు మిమ్మల్ని తీసుకెళ్ళవాలని ఆయన కలిసి వచ్చేది ఏమీ లేదు ఈ రోజు రాజకీయాలకు వస్తారని చేయట్లేదు ఆయన ఇక్కడే కాదు మన జిల్లా కాదు విజయనగరం జిల్లా ఇల్లా ఇటు శ్రీకాకుళం జిల్లా ఇల్లా ఇటు తూర్పుగోదావరి ఇటు ఇల్లా విజయవాడ ఇల్లా ఎక్కడికిల్లా ఆయన కంటూ కొంత సుస్థిరమైన స్థానం ఉంది ఇవాళ విజయనగరం జిల్లాలో గరివిడి ఆ లోపల ఉన్నటువంటి చాలా గ్రామాలకి ఎన్నో శివాలయాలు ఎన్నో రామాలయాలు కట్టించారు వీళ్ళందరినీ కూడా ఏంటంటే మన ఇంట్లో ఉన్నటువంటి నా తల్లిదండ్రులు నేను తీసుకెళ్ళలేను వాళ్ళకి తీసుకెళ్ళి అనకూడదు కానీ ఈ నూకలమ్మ అమ్మవారిని దర్శనం చేయట్లేదు నేను మీ ఇలాంటి వాళ్ళు ఈ రోజుకి వేల మందిని ఈ రోజుకి నాకు తెలిసి ఒక 1050 1051 వస్తారు ఈ 3 సంవత్సరాల బట్టి చేస్తున్న సేవా కష్టం ఉద్దానం అంటేనే కిడ్నీ వ్యాధులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే రోజును రూపుమాపి ఉద్దానం ఆయుర్దాయం పెంచే స్థాయికి ఈరోజు కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పరిశోధన కేంద్రం తీసుకువచ్చిన నాయకుడు మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అని పలాస నియోజకవర్గం ప్రజా సంఘాలు కొనియాడారు. బుధవారం పలాస కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రజా సంఘ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 40 సంవత్సరాలుగా ఉద్దాన ప్రాంత ప్రజలు కిడ్నీ మహమ్మారి వలన ఎన్నో ప్రాణాలు పోగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చెందారు. మా ప్రాణాలను కాపాడే దేవుడు ఎప్పటికైనా రాకపోడా అనే ఆశతో ఇన్నాళ్లు బ్రతికామని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రి అప్పలరాజు రూపంలో దేవుడు కరుణించాడని అన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడాలని శాశ్వతంగా మెరుగైన వైద్యం అందించడానికి రూపకల్పన చేయడంతో పాటు వ్యాధి నిర్మూలన చేసేందుకు పూర్తిస్థాయి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయడం చూస్తే ఇది ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ఆసుపత్రి అవుతుందని అన్నారు. ఇది 3 దేశ సైనికుల నుంచి ఈరోజు 3000 మంది వరకు సాగింది. ఈ గ్రూప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశంలో ప్రజలు ఎప్పుడు కూడా ఆకలితో ఉండకూడదనే ముఖ్య ఉద్దేశం. ఇప్పటి వరకు కూడా 1607 రోజులు ఫుడ్ ప్రోగ్రామ్ చేసి డైలీ చేస్తుంటాం. ఇచ్చాపురం టు శ్రీకాకుళం వరకు డైలీ ఫుడ్ ప్రోగ్రామ్ చేస్తుంటాం. ఇప్పటి వరకు మన ప్రాంతంలో చాలామంది కిడ్నీ కోసం బాధపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా మేమే బ్లడ్ సప్లై చేస్తుంటాం. అంత ఇంతకుముందు కూడా సార్కి ఒకసారి నేను చెప్పాను, సార్ గవర్నమెంట్ తరఫున మనకు ఒక బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామండి అని చెప్తే సార్ అప్పుడే చెప్పారు బ్లడ్ బ్యాంక్తో పాటు కిడ్నీ కోసం హాస్పిటల్ కూడా కట్టిస్తామని చెప్పారు. సార్ హ్యాట్స్ ఆఫ్ సార్. ఇంతటితో ముగిస్తున్నాను. వైద్యం చేయడం కంటే నివారించడం చాలా అవసరం. అందులో భాగంగానే ఈ కిడ్నీ వ్యాధి పరిశోధక కేంద్రాన్ని మరి ఉదాహరణ ప్రజలంతా కూడాను పోరాట ఫలితంగా కలవ సహకారం చేయడంలో మన గౌరవ మంత్రివర్యులు డాక్టర్ అప్పలరాజు గారు కృషి ఎంతో ఉంది. మరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మన ఉదాహరణ ప్రజలు రుణపడి ఉంటారని నేనైతే భావిస్తున్నాను. ఇప్పుడు ఉదాహరణ ప్రాంతంలో ఎలా ఉందంటే 80వ దశాబ్దానికి ముందర కిడ్నీ వ్యాధి అనేది ఎవరికి తెలియదు. అంతకు ముందర అంటే 80వ దశాబ్దానికి ముందర వ్యవసాయానికి రసాయనిక ఎరువులు కానీ పురుగు మందులు కానీ వాడకం చాలా తక్కువనే చెప్పాలి. కానీ ఆ తర్వాత కాలంలో 80వ దశకం 90వ దశకం మధ్య వ్యవసాయ రంగంలో విపరీతమైనటువంటి మార్పులు వచ్చాయి. పరిశోధన ఫలితంగా మరి ఆధునిక వ్యవసాయ పద్ధతులు వచ్చాయి. ఎరువులు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు గ్రామంలో ఉన్న శ్రీ ఉమా నాగలింగేశ్వర స్వామి దేవస్థానం నందు కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. ఉదయం నుంచి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా జయంతి శ్రీనివాస శర్మ మాట్లాడుతూ ఈ ఆలయంలో నవగ్రహాలను పూజిస్తే ఎటువంటి పుణ్యఫలం లభిస్తుందో తెలియజేశారు. ఆలయ ధర్మకర్త జయంతి కృష్ణమూర్తి శాస్త్రి మరియు జయంతి నాగలింగేశ్వర శాస్త్రి మాట్లాడుతూ ఈ ఆలయం నిర్మించి సుమారు 23 సంవత్సరాలు కావస్తుందని, ప్రస్తుతం ఆలయం మండపం శిథిలావస్థకు చేరుకుందని, ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఆలయ పునర్నిర్మాణం కొరకు సహకరించి స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరారు. లోకా సమస్త సుఖినో భవంతు. మన వేంపాడు గ్రామంలో నిర్మించినటువంటి శివాలయంలో క్రింద వారం చెప్పినట్టుగానే ప్రత్యేకంగా ఈరోజు ఈ నెల మొత్తం కూడా అభిషేకాలు అవి జరుపుతున్నాం. ఈవేళ సోమవారం పౌర్ణమి తెల్లవారుజామున 3 గంటల నుండి కూడా విశేష అభిషేకాలు జరుగుతున్నాయి. అలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ ఆలయంలో విశేషించి నవగ్రహ కల్పములు అంటే జాతక సంబంధించినటువంటి దోష పరిహారం కోసం
తొమ్మిది గ్రహాలున్నాయి. సూర్యనామూర్తి ఆరోగ్యం కోసం, మనస్సు సంబంధించిన చికాకులు చంద్రుడికి, అలాగే కుజుడికి రుణములు, శత్రుబాధ సంబంధించిన కుజదోషం సంబంధించిన ప్రత్యేక కుజ పూజదోషం సంబంధించిన పూజా కార్యక్రమాలు, అలాగే వ్యాపార సంబంధించిన ప్రత్యేక పూజలు, అలాగే పుత్రులకు ధనం కోసం సంతానం కోసం సంబంధించిన గురు సంబంధించిన పూజలు, అలాగే కలత్రం వివాహం కోసం దాంపత్య దీవితం కోసం శుక్రగ్రహానికి ప్రత్యేక పూజ, అలాగే ఆయుష్ శని ఏళ్ళనాటి శని బాధలు తొలగడానికి శనీశ్వరుడికి కూడా పూజా కార్యక్రమం, అలాగే కాలసర్పదోష నివృత్తి కోసం రాహుకేతువులకు కూడా సర్పదోష నివృత్తి కోసం ప్రత్యేకించి కాలసర్పదోషం మనకి ఇక్కడ దూరంలో కాళహస్తిలో జరుగుతుంది. అలాగే మన వేంపాడు గ్రామంలో కూడా చాలామందికి కూడా తెలియలేదు, కాలసర్పదోష నివారణ కోసం రాహుకేతులకు కూడా ప్రత్యేకంగా పూజా కార్యక్రమం జరుగుతుంది, కుజదోష నివారణకు కూడా పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈరోజు సోమవారం విశేషం, భక్తులు యావన్ మంది కూడా విశేషించి దర్శించుకుని స్వామివారి అనుగ్రహం పొంది సుఖ సంతోషాలు. అలాగే తారీఖున ఈ నెల సుబ్బారాయుడు షష్ఠి అంటారు, సుబ్రహ్మణ్య షష్ఠి, సంతాన సంబంధించిన దోషం, వివాహ ఆలస్యం, వివాహం కుదరకపోవడం, దాంపత్య కలహం ఇవన్నీ కూడా నివృత్తి కావాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జంటపాములకి అభిషేకం చేసుకున్నట్టయితే ఆ సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహం వల్ల అన్నీ కూడా శుభాలు కలుగుతూ ఉంటాయండి. లోకా సమస్త సుఖినో భవంతు, శుభం. అనకాపల్లి గవరపాలెం కోట వీధిలో ఉన్న స్వయంభు భోగలింగేశ్వర స్వామి దేవస్థానంలో లక్ష్మీవారం ఆ పరమశివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్ర పర్వదిన సందర్భంగా ఆలయంలో ఉదయం నుండి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు అత్యంత భక్తి ప్రభక్తులతో మంత్రి అమర్నాథ్ నేతృత్వంలో చైర్మన్ ఆళ్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ నాగేశ్వరరావు మాట్లాడుతూ కార్తీక మాసంలో నాలుగు సోమవారాలకు ఎంత విశిష్టత ఉందో భోగలింగేశ్వరుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్ర పర్వదినానికి అంతే విశిష్టత ఉందని తెలిపారు. ఆ పుణ్యదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు భోగలింగేశ్వరుడే ఇక్కడే ఉన్నాడా అనే రీతిలో దైవస్థాన అర్చకులు నిర్వహించారని అన్నారు. ఈ రుద్రాభిషేకాల్లో 200 మంది దంపతులు కూర్చుని పూజ కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. విశాఖ వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త ఆడారి ఆనందబాబు నేతృత్వంలో ఆండలమ్మ కాలేజీలో జాబ్ ఫేర్ జాబ్ మేళాను డిసెంబర్ 1-2 తేదీలలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో మొత్తం ఈ కార్యక్రమానికి సృష్టికర్త ఆయనే మోటివ్గా అడారి ఆనంద్ కుమార్ గారు అతని సొంత ఖర్చులతో బెస్ట్ కాన్సెన్సీలో ఆయనకి గడప గడపకి వెళ్ళినప్పుడు చాలామంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కలిసినప్పుడు మీకోసం నేను ఎంప్లాయ్మెంట్ కోసం ఒక జాబ్ మేళాని కండక్ట్ చేస్తాను అని చెప్పి 50 కంపెనీలతో స్టార్ట్ చేద్దాము, కనీసం నాకు 500 మంది అయినా వచ్చిన ఉద్యోగాలు వచ్చినా చాలు అనే ఒక ఉద్దేశంతో ఆనంద్ గారు స్టార్ట్ చేద్దామని చెప్పారు. అదే ఉద్దేశంతో ఆయన టీం అంతా కలిపి ఇప్పుడు వరకు 85 కంపెనీలు అంటే ఒక కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు 50 కంపెనీలతో మనం స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఆయన ఖర్చుకి వెనకాడకుండా అదేవిధంగా 85 కంపెనీలు వచ్చినా చాలామంది ఎక్స్పెండిచర్ ఉంటుంది, దీంట్లో హెచ్ఆర్స్ అని వాళ్ళకి అకామిడేషన్ అని ట్రావెల్ ఎక్స్పెండిచర్ అని ఇలా రకరకాలుగా ఉంటాయి. ప్రతి పేదవానికి సొంత ఇంటి కల నెరవేర్చడమే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దువ్వాడ వాణి పేర్కొన్నారు. బుధవారం ఆమె నివాస గృహంలో మీడియాతో మాట్లాడుతూ టెక్కలి నియోజకవర్గ పరిధిలోని టెక్కలి, కోటబొమ్మాలి, సంతబొమ్మాలి మండలాల్లో నిర్మించిన హుదూద్ తుఫాన్కు కోల్పోయిన గృహాలు ఇల్లు లేని పేదవారిని గుర్తించి ఇవ్వడం జరుగుతుందని అన్నారు. దగ్గర దగ్గర 600 వరకు హౌసెస్ ఉన్నాయండి. దాంట్లో రేపు 241 హౌసెస్ వరకు మరి సర్వే చేస్తూ పేదలకి లాటరీ ద్వారా ఇల్లు పంపిణీ చేసే ఆల్రెడీ లిస్ట్ అయితే ఐడెంటిఫై చేసింది. ఏ ఫ్లోర్లో ఎవరికి ఇవ్వాలి, ఎవరు ఉండాలి అనేది అది లాటరీ ద్వారా వాళ్ళని హౌసెస్ని సెలెక్ట్ చేయడం, పేద ప్రజలకు ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వంలో ఆ ఇల్లులన్నీ
తెలుగుదేశం కార్యకర్తలకి ఇచ్చే కార్యక్రమం చేశారండి. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చాక మరి 2 సంవత్సరాలు కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నాం. తర్వాత మరి గ్రౌండ్ లెవెల్లో అధికారులందరూ కూడా ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేస్తూ నిరుపేదలైన లబ్ధిదారులకి ఎవరికైతే కనీసం తోడు నీడ లేకన్నా ముసలి వాళ్ళు ఆడో భర్త లేని వాళ్ళు అలానే అన్ని రకాలుగా నిరుపేద కుటుంబాలకి రేపు ఈ 241 ఇల్లు అనేది మరి ప్రభుత్వం పంచే కార్యక్రమం సబ్ కలెక్టర్ గారి చేతుల ద్వారా జరుగుతుందండి. చాలా సంతోషం. చాలా సంవత్సరాల నుండి మరి ఇది ఎలాగైనా పేద ప్రజలకి ఇవ్వాలి అని ఒక ఆలోచనతో ఉన్నా దాంట్లో భాగంగా రేపు మరి మనందరికీ అదృష్టం వచ్చింది. మరి పేద ప్రజలకి ఇల్లు కల్పించే అవకాశం రేపు మరి ప్రభుత్వం తీసుకుంటుంది. మరి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చాలామంది పేద ప్రజలకి కోట్ల రూపాయలతో మరి స్థలాలు మీ అందరికీ తెలుసు జైత్రమెట్ కానీ అలానే చింతల్ గారి భగవాన్పురం కానీ అలానే అంజనాపురం కానీ అలానే చాలా దగ్గర కూడా టెక్కల నియోజకవర్గంలో ఇంపార్టెంట్ ఏరియాస్లో కూడా కోట్ల రూపాయలతో స్థలాల్ని కొని మరి పేద ప్రజలకి ఇల్లు పట్టాలు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో శ్రీ షిరిడి సాయిబాబా వారిని దర్శించుకుని ఆలయం వద్ద షిరిడి సాయిబాబా కార్తీక వన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ వరుపుల సత్యప్రభ రాజా గారు మరియు స్థానిక టీడీపీ నాయకులు మళ్ళీ వచ్చిన ఎక్కడ ఉండరు మేడం? తినాలి మీరు పేరు కొరన్ మాయ నేడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక తమ ఓటును వేయడానికి సాధారణ ప్రజలతో పాటు టాలీవుడ్ సెలబ్రిటీస్ సైతం పోలింగ్ బూత్ వద్దకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా తన ఓటును వేసేందుకు పోలింగ్ బూత్కి వచ్చారు.
ప్రస్తుతం ఆయన అయ్యప్ప మాలలో ఉన్నారని తెలుస్తుంది. చిరంజీవితో పాటు ఆయన సత్యమణి సురేఖ, కూతురు శ్రీజ, కుండల కూడా ఓటు వేయడానికి వచ్చారు. అంతబైలు వరకు బైక్ ర్యాలీ సాగింది. దీంతో అరకు ఘాట్ రోడ్ పసుపుమయంగా మారింది. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా అబ్రహం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాశీపట్నంలో ప్రజలను ఉద్దేశించి అబ్రహం మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు నారా లోకేష్ బాబు పునః ప్రారంభించిన యువగళం పాదయాత్రకు సంఘీభావంగా బైక్ ర్యాలీ చేపట్టామని తెలిపారు. కుమారపురం నూకాలమ్మ గుడి నిర్మాణంలో తమకు స్థానం కల్పించాలని దళితుల ఆవేదన. పిఠాపురం మండలం కుమారపురం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ నూకాలమ్మ గుడి నిర్మాణం ద్వారా తమకు అన్యాయం జరుగుతుందని దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము గుడి నిర్మాణం వ్యతిరేకం కాదని, కానీ తమను కూడా పట్టించుకోవాలని వారు తెలిపారు. కుమారపురం శ్రీ నూకాలమ్మ గుడి నిర్మాణంలో కొందరు వ్యక్తులు అవకతవకలకు పాల్పడవచ్చని అనుమానం తమకుందని మర్రి చంద్రమోహన్ అన్నారు. గుడి నిర్మాణానికి నిధులు స్వీకరించినప్పటికీ ఆ నిధులు కొందరు వ్యక్తుల దగ్గర పెట్టుకుని వాటిని వివరాలను కూడా కనీసం తెలపడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వారు ఏర్పాటు చేసిన కమిటీలో దళితుల మని మాకు ఎవరికి చోటు కల్పించకపోవడం మరింత బాధని గురి చేస్తుందని అన్నారు. వీళ్ళు మాత్రం ఏం చెప్తున్నా, ఈ మనీ ఎంత పెట్టుకెళ్ళంట లాకర్ లో పెట్టారట. లాకర్ లో వీడియో కూడా చూపిస్తాను మీకు. లాకర్ లో పెట్టారట డబ్బులు 45 లక్షలు లాకర్ లో పెడతారు ఎవరన్నా? లాకర్ లో పెట్టాలి చూపిస్తాను వీడియో. డబ్బులు లాకర్ లో పెడతారా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అవుకు 2 టన్నెల ప్రారంభోత్సవం, మెట్టుపల్లె వద్ద విడుదల చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి. దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించేందుకు కృషి చేస్తాం తెలిపిన భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు ఎంబీఆర్ ఆధ్వర్యంలో ఉచిత నిత్య తీర్థయాత్రలు. పలాస కిడ్నీ ఆసుపత్రిని సందర్శించిన ప్రజా సంఘాలు. మంత్రి పనితీరుపై హర్షం వ్యక్తం చేసిన సంఘాలు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.